వెల్కమ్ టు యోయో టీవీ. శుద్ధాల అశోక్ తేజ అంటే తెలియని వారుండరు. ఈయన పాటల రచయిత. పాట ఇతని ఇంట్లో పుట్టి పెరిగిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతలా శుద్ధాల పాటలతో పెరిగాడు. ఇతని ఇంట్లోనే జానపదం నుంచి జనపదం వరకు దారులు కనుక్కుంది. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలకు కన్నెర్ర చేస్తూ పాట ఒళ్ళంతా ఎరుపు రంగు పులుముకుంది. పాటతో అంత సాన్నిహిత్యమున్న వ్యక్తి కాబట్టే పాట సాహిత్యం సమకూర్చడంలో ఆయన ఈనాడు ఉన్నత స్థాయిలో ఉన్నారు. అలాంటి వ్యక్తి రియల్ స్టోరీ మీకోసం. శుద్ధాల అశోక్ తేజ 1960 మే 16 నల్గొండ జిల్లా గుండాల మండలం శుద్ధాల గ్రామంలో జన్మించారు. నిజానికి అశోక్ తేజ ఇంటి పేరు శుద్ధాల కాదు, అసలు ఇంటి పేరు గుర్రం. ఈయన తండ్రి గుర్రం హనుమంతు, తల్లి జానకమ్మ. తండ్రి హనుమంతు ప్రజాకవిగా ఆ ప్రాంతంలో లబ్ధ ప్రతిష్ఠులు. విప్లవ భావాలు ఉన్న ఆయన తెలంగాణ విముక్తి పోరాటంలో కూడా చురుకుగా పాల్గొన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులతో కలిసి కదం తొక్కారు. అంతేకాదు, స్వాతంత్ర సమరయోధులు కూడా. గుర్రం హనుమంతు శుద్ధాల గ్రామానికి చెందినవారు కాబట్టి శుద్ధాల హనుమంతుగా ఆయన్ని అంతా పిలిచేవారు. తర్వాత అదే ఇంటి పేరుగా మారింది. అదే ఆనవాయితీ అశోక్ తేజకి కూడా సంక్రమించింది. గుర్రం అశోక్ తేజ కన్నా శుద్ధాల అశోక్ తేజగానే ఆయనకు గుర్తింపు వచ్చింది. శుద్ధాల అశోక్ తేజ నిర్మలను వివాహమాడారు. ఈ దంపతులకు 2 కుమారులు, జ్వాల, చైతన్య, అరుణ్ తేజ, 1 కూతురు స్వప్న. వీరందరికీ పెళ్లిళ్ళైపోయాయి. జ్వాల, చైతన్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అమెరికాలో పనిచేస్తున్నారు. శుద్ధాల కెరియర్ విషయానికి వస్తే, అశోక్ తేజ చిన్నతనం నుంచే పాటల్ని రాయడం మొదలు పెట్టారు. తన ఇంట్లోనే పుట్టి పెరిగిన పాటంటే ఆయనకు ప్రాణం, ప్రణవం, సర్వం. 4వ తరగతిలో ఉన్నప్పుడు రాసిన పాటని ఇప్పటికీ తలుచుకోవడమే కాకుండా వీలు చిక్కినప్పుడల్లా స్నేహితులతో పంచుకుంటూ బాల్య జ్ఞాపకాల్లో తలమునకలవ్వడం అశోక్కి ఎంతో ఇష్టమైన వ్యాపకం. ఆ పాట జాతీయ జెండా మీద రాసింది. దగదగలాడే జెండా, నిగనిగ మెరిసే జెండా, వినవే పేదల గాథ, చల్లారదు ఆకలి బాధ అంటూ సాగిన ఆ పాట అప్పటినుంచే అశోక్లో ఉన్న జాతీయ భావాల్ని ప్రతిబింబించింది. పాటలు రాస్తూ పెరిగిన అశోక్ చదువు అయిపోయిన తర్వాత అధ్యాపక వృత్తిలో ప్రవేశించారు. కరీంనగర్ జిల్లా బండలింగాపూర్, మేడపల్లి, మేడ్పల్లి గ్రామాల్లో గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా పనిచేశారు. శుద్ధాల అశోక్ తేజ అక్క కొడుకు ఉత్తేజ్ సినిమా రంగంలో పనిచేస్తున్నారు. చిన్నతనం నుంచి అశోక్ రాసిన పాటలు, నాటికలు, ఏకపాత్రాభినయాలు చూస్తూ పెరిగిన ఉత్తేజ్ చేయూత సినీ రంగంలో అశోక్ పాటల ప్రస్థానానికి ఎంతగానో సహకరించింది. ఓసారి హైదరాబాద్ లో అశోక్ పాటల కచేరీ జరుగుతుంది. ఆ కార్యక్రమానికి గద్దర్, పాత్రికేయుడు శ్రీకృష్ణ కూడా వచ్చారు. ఆ కార్యక్రమ సమాచారం పత్రికలో చూసిన తనికెళ్ల భరణి ఉత్తేజ్ తో ఓసారి మీ మామయ్యని తీసుకురమ్మని, ఆయన పాటలు వినాలని ఉందని చెప్పారట. దాంతో తనికెళ్ల భరణి దగ్గరికి అశోక్ వెళ్లి తాను రాసిన పాటలు కొన్ని పాడి వినిపించారు. అలా ఓ ఘట్టం పూర్తయింది. అయితే తనికెళ్ల భరణి సినిమాలో అవకాశం ఇప్పిస్తానని అశోక్ కి నేరుగా చెప్పలేదు. అశోక్ కూడా సినిమా అవకాశాల కోసం అడగలేదు. కొన్నాళ్ల తర్వాత కె రంగారావు దర్శకత్వం వహిస్తున్న నమస్తే అన్న చిత్రం కోసం తనికెళ్ల భరణి అశోక్ ని పిలిపించి అవకాశం ఇప్పించారు. కోటి సంగీత దర్శకత్వంలో అశోక్ రాసిన తొలిపాట పల్లవీదే, గరంగరం పోరి, నా గజ్జల సవారి, బుంగమూతి ప్యారి, నా బుల్బుల్ సింగారి. ఈ పాట అప్పట్లో ఎంతో జనాదరణ పొందింది. తనకు సినిమాల్లో పాటలు రాసే తొలి అవకాశాన్ని తనికెళ్ల భరణి వల్లే వచ్చిందని అశోక్ ఎంతో వినమ్రతతో ఇప్పటికీ చెప్పుకుంటారు. ఆ తర్వాత వరుసగా అవకాశాలు రావడం, పాటలు చకచకా రాయడంతో ఇండస్ట్రీలో ఆయన బిజీ అయ్యారు. అయినా గవర్నమెంట్ టీచర్ ఉద్యోగాన్ని వదులుకోవడానికి ఆయన సిద్ధపడలేదు. అశోక్ తేజకి డాక్టర్ సినారే అంటే ఎంతో ఇష్టమట. ఆయన పాటలంటే చెవి కోసుకుంటారు. మరీ ప్రత్యేకించి ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెనో, ఈ బండల మాటున ఏ గుండెలు మోగినో అన్న పాట అంటే ఇంకా ఇంకా ఇష్టం. ఆ పాట వింటుంటే బాల్య జ్ఞాపకాలు ఆయనకు గుర్తొస్తాయట. తమ ఊళ్ళో కొండలెక్కి తిరిగిన రోజులు గుర్తొస్తాయట. సినారే సరసన కవిగా ఒక్క క్షణం కనిపించినా చాలు అనే కోరిక చిన్ననాటి నుంచి ఆయన తొలుస్తూనే ఉండేదట. ఆ కోరిక ఎట్టకేలకు ఒసే రాములమ్మ చిత్రం ద్వారా తీరింది. తెరపై మొదట సినారే పేరు, ఆ తర్వాత అశోక్ పేరు. అప్పటి ఆనందాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్తుంటారు శుద్ధాల అశోక్ తేజ. ఒసే రాములమ్మ సినిమాకి పాటలు రాసే సందర్భంలో దర్శకుడు దాసరి నారాయణరావు ఇచ్చిన ప్రోత్సాహం అంతా ఇంతా కాదని ఆయన అంటుంటారు. అంతే
కాదు, మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ చిత్రంలో సుద్దాల అశోక్ తేజ రాసిన నేను సైతం పాటకే జాతీయ పురస్కారం లభించింది. తెలుగు సినిమా పాటకే ఇలా జాతీయ పురస్కారం దక్కడం ముచ్చటగా మూడోసారి. మొదట అల్లూరి సీతారామరాజు సినిమాలో శ్రీశ్రీ రాసిన తెలుగు వీరలేవరా అనే పల్లవితో సాగే చైతన్య గీతానికి ఈ గౌరవం దక్కగా, రెండోసారి మాతృదేవోభవ చిత్రం కోసం వేటూరి సుందర్రామూర్తి రాసిన రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అన్న పాటకు జాతీయ పురస్కారం లభించింది. 2003 ఠాగూర్ సినిమాలో నేను సైతం అనే పాటతో సుద్దాల అశోక్ తేజ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. అన్యాయాలు అక్రమాలపై ఎక్కుపెట్టిన బాణం లాంటి ఠాగూర్ చిత్రంలో చిరంజీవికి ఆ స్థాయి పాటను రాయడం తనను వరించి వచ్చిన అదృష్టమని అశోక్ అంటుంటారు. మహాకవి శ్రీశ్రీ రాసిన పల్లవితో సాగే పాటలో చిత్రంలో సన్నివేశానుగుణంగా చరణాలను సుద్దాల అశోక్ తేజ రాశారు. మహాకవి శ్రీశ్రీని ఆవాహన చేసుకుని మరీ ఈ పాటను రాశానంటూ ఆనాటి అనుభవాన్ని తరచూ గుర్తు చేసుకుంటారాయన. సుద్దాల అశోక్ తేజ కేవలం విప్లవ గీతాలే రాస్తారేమో అనుకున్న వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ అన్ని రకాల పాటల్ని రాస్తూ ప్రజామోదాన్ని పొందారు. నువ్వు యాడికెళ్తే ఆడికొస్తా సువర్ణ, ఏ సక్కగున్నావే నా సొట్ట సెంపలోడా, దేవుడు వరం అందిస్తే నేనిన్నే కోరుకుంటానే, మీసాలు గుచ్చుకుండా నీలిరంగు చీరలోన, సందమామ నీవేజానా, వచ్చిండే మెల్లమెల్లగా వచ్చిండే అంటూ ఇటీవల కాలంలో హిట్ అయిన ఫిదా చిత్రంలోని పాటతో సహా రొమాంటిక్ టచ్ ఉండే అనేకానేక పాటలు ఆయన కలం నుంచి జాలువారాయి. కేవలం విప్లవ పాటలే రాస్తారన్న అపవాదును తొలగించుకుని అన్ని రకాల పాటల్ని రాయగల సత్తా సమర్థత తనకుందని నిరూపించిన సినీ కవి సుద్దాల అశోక్ తేజ. శంకర్ దర్శకత్వం వహించిన రోబో సినిమాలో కూడా అశోక్ తేజ రాసిన పాటలు జనాదరణ పొందాయి. ఓ మరమనిషి మాలో కిరా, ఇనుముతో హృదయం మలిచలే, ముద్దిమ్మంటూ నిన్నే వలచలే పాటలు ఎంత విజయం సాధించాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. స్ఫూర్తివంతమైన పాటలు కూడా ఎన్నో రాసి యువత హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. శ్రీహరి హీరోగా నటించిన భద్రాచలం సినిమాలో ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు అనే పాట సుద్దాల అశోక్ తేజ గీతాల్లో మెచ్చుకోదగినదిగా పేర్కొనవచ్చు. ఇలాంటి మెరుపులు ఎన్నో పాటల్లో మెరిపించారు. నేలమ్మా నేలమ్మా, ఆలి నీకు దండమే, అర్ధాంగి నీకు దండమే లాంటి పాటలు ఎన్నో రాశారాయన. సుద్దాల ఇప్పటి వరకు సుమారు 1200 చిత్రాల్లో 2200 పైచులకు పాటలు రాశారు. అంతేకాదు, 2010 అక్టోబర్ 13 సుద్దాల ఫౌండేషన్ స్థాపించి తన తల్లిదండ్రులు సుద్దాల హనుమంతు, జానకమ్మల జ్ఞాపకార్థం విశేష ప్రతిభ కనబరిచిన వారికి పురస్కారాలు అందజేస్తున్నారు. సుద్దాల అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని మంచి పాటలతో సినీ సాహిత్యానికి వన్నె తేవడమే కాకుండా నేను సైతం అంటూ తెలుగు పాటకు జాతీయ పురస్కారాన్ని తీసుకొచ్చి తలెత్తుకొని తిరిగే తెలుగు అక్షరంలా నిల్చున్నారాయన. భవిష్యత్తులో మరిన్ని మంచి పాటలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.